హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అతి స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన నేమ్ను ఎడిటింగ్ ఎలా చేయాలో ఈరోజు మీకు నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్ అంతకన్నా ముందు నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం మరి ఇలా మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత బ్లాక్ స్క్రీన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఎక్స్ప్లెండ్ చేసుకోండి ఇలా ఎక్స్ప్లెండ్ చేసుకొని తర్వాత లేయర్లకు వెళ్ళి టెక్స్ట్ క్లిక్ చేయండి ఇందులో మన నేమ్ను ఎంటర్ చేసి రైట్ క్లిక్ చేయాలి నేను ఎగ్జాంపుల్గా తీసుకు మడానికి రాస్తున్నా తర్వాత ఫాంట్ సైజ్లోకి వెళ్ళి మనకు ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ను క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా జూమ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా గ్రీన్ కలర్ మాత్రమే తీసుకోవాలి గ్రీన్ కలర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మనకేమన్నా యానిమేషన్ ఏమైనా కావాలా అనేది చూసుకోండి నాకైతే ఏం యానిమేషన్ అవసరం లేదు ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం ముందు ఫ్రెండ్స్ నేను కైన్ మాస్టర్ లింక్ నా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత కొంచెం కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ లేయర్లోకి వెళ్దాం లేయర్ మీడియా ముందుకు మనం నేమ్ ఎడిట్ చేసాం కదా ఆ నేమ్ను ఇప్పుడు దీని మీద రావాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఫుల్గా స్క్రీన్ చేద్దాం ఫుల్ స్క్రీన్ చేద్దాం ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం కట్ చేద్దాం ఓకే ఇప్పుడు క్రోమో క్రీలోకి వెళ్ళి ఎనేబుల్ చేద్దాం ఎనేబుల్ చేసిన వెంటనే ఇలా స్క్రీన్ ఇలా వస్తుంది ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చే చూద్దాం ఏ విధంగా వచ్చిందో ఓకే మనం అనుకున్నట్టుగా మంచిగా వచ్చింది వీడియో నెక్స్ట్ ఇప్పుడు మనము లేయర్లోకి క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ను క్లిక్ చేయండి ఇందులో హార్ట్ సింబల్ను ఇమోజీను యాడ్ చేద్దాం ఓకే యాడ్ చేసిన తర్వాత కొంచెం బిగ్ సైజులో తీసుకుందాం మనం ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ రెయిన్ ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేద్దాం ఇలా హార్ట్ సింబల్ ఇలా వస్తుంది ఒకసారి ప్లే చేసి చూద్దాం వావ్ సూపర్ వచ్చింది తరువాత మనకు కావలసిన ఆడియో సాంగ్ ఉంటుంది కదా ఆ ఆడియో సాంగ్ను మనం యాడ్ చేసుకోవాలి పక్కన ఆడియో సింబల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇలా మనకు ఏ ఆడియో సాంగ్ కావాలో ఆడియో సాంగ్ను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నేను మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్